హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేపాటికి ఫ్రైడే బ్లాగ్ అండి. కర్రీలోకి మష్రూమ్ చేస్తున్నాను. ఇంతవరకు మా అమ్మగారు అయితే పుట్టగొడుగులు తీసుకొచ్చేవాళ్ళు పొలం నుండి వస్తూ, అవైతే భలే టేస్టీగా అనిపించేవి. ఇవి వచ్చేపాటికి బాగానే ఉన్నాయి, బట్ అంత టేస్ట్ అయితే అనిపించలేదండి. ఇది సెకండ్ టైం నేను చేయటం కూడా. మటన్ కర్రీ ఎలా ఉండిద్దో అలాగే అనిపించింది అనమాట. గ్రేవీ వచ్చేపాటికి చాలా బాగుంది. ఓకే, ఇంకా మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది. ఇంకో పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశాను. మొత్తానికి తనకు బాక్స్ కట్టేసి పంపించేశానండి. తను వెళ్ళిపోయిన తర్వాత హన్వీ మేడాన్ని లేపి బ్రష్ చేయించి ఫ్రెష్ అయితే చేసేసాను. అంటే స్నానం చేయలేదు, బట్ బ్రష్ చేసింది అంతే. ఇంకా మొత్తానికి తను ఇంకా లెగిసిన కాండి ఇల్లులు కట్టడమే సరిపోద్ది అనమాట. పిల్లోస్తే ఇల్లు కట్టుకొని ఆడింది. ఆ లోపు నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. ఈరోజు అయితే ఓట్స్ అండి. మినప్పప్పు అయితే నానబెట్టా, ఈవినింగ్ గ్రైండర్లో వేద్దాంలే అనేసి మీకైతే ఒకటి చూపిస్తున్నా చూడండి. మా బాల్కనీలో ఎప్పటి నుంచో పావురాలు, రెండు పావురాలు అండి, పుల్లలని అయ్యని ఇయని తెచ్చుకొని పెట్టుకుంటున్నాయి. ఏం చేస్తాయా అనుకున్నా, యాక్చువల్గా నేను గూడు అలా కట్టుకుంటాయేమో వాటితో అనుకున్నా, బట్ ఆ చివరి బాల్కనీలో ఏసీ వాటర్ వస్తుంది అనమాట. ఆ పైపు దగ్గరలోనే ఇలాగ పుల్లలన్నీ పెట్టేసేసుకున్నాయి రెండు. సరే పడేద్దాం అనిపించింది ఒక రోజు, ఎందుకు పెట్టుకుంటున్నాయో చూద్దాంలే, పాపం కష్టపడి తెచ్చుకుంటున్నాయి కదా అనేసి వదిలేసా. వన్ డే మార్నింగ్ లేచి చూడంగానే ఒక ఎగ్ ఉందండి, అసలు ఎగ్ పెట్టింది అనమాట. చిన్నది, చాలా చిన్నగా ఉంది, చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉందనమాట అది. సరేలే పెట్టుకుంటుంది కదా, ఇప్పుడు తీసేస్తే మళ్ళీ ఏమవుతుందో అనేసి అలా వదిలేశాను. ఆ రోజే మళ్ళీ నైట్ ఈవినింగ్ టైంలో ఇంకో ఎగ్ కూడా పెట్టేసిందండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసామండి. వన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అర్జెంటుగా ఒక చిన్న పాపది 8 మంత్స్ బేబీ అనమాట, లంగా జాకెట్ అయితే ఇవ్వాలి అందుకని చెప్పేసి ఇంక ఏమి ఇల్లేం క్లీన్ చేయకుండా ఫస్ట్ లంగా జాకెట్ అయితే కుట్టేశాను. చూసారు కదా ఆల్రెడీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మొత్తానికి అది స్టిచ్చెస్ పక్కన పెట్టేసి ఇంకా బెడ్రూమ్లో ఉన్న పిల్లోస్, బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే హన్వీ మేడం నైట్ చుచ్చుపోసారనమాట. పోసేసిన తర్వాత అదంతా స్మెల్గా అయిపోయింది. వాటర్ ప్రూఫ్ కవర్ కూడా తీసేసి అన్ని వాషింగ్ మిషన్లో అయితే అప్పటికప్పుడు వేసేసాను. ఈరోజు ఫుడ్ మొత్తం కోకోనట్ ఆయిల్తోనే చేస్తున్నానండి, ఎందుకంటే వంట ఆయిల్ అయితే అయిపోయింది. ఇంకా ఆయన ఈవినింగ్ అయితే తీసుకొస్తానన్నారు, ఆ లోపు ఇంకా కోకోనట్ ఆయిల్తోనే సరిపెట్టేస్తున్నా. హన్వీ వచ్చేపాటికి మష్రూమ్ అంతలాగా తిందండి, అంటే కొంచెం మసాలా వేశాను మటన్ది, అందువల్ల అదైతే తినదు అనిపించింది. ఆల్మోస్ట్ నేనైతే పెట్టలేదు, డైరెక్ట్గా పెట్టి చూద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు లేడుస్తుందని తనకంటూ సపరేట్గా కొంచెం రసం పెట్టేశాను. అలాగే 2 ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాను. ఆమ్లెట్ అయితే తింటదండి, రసంలో ఇచ్చేస్తే కనుక తినేస్తుంది, బాయిల్ చేసిన ఎగ్ అయినా కూడా. చూసారా చూపిస్తాను అన్నాను కదా, ఈవినింగ్కి 2 ఎగ్లు పెట్టేసింది అనమాట. చూడంగానే షాక్ అయిపోయాను నేను. ఊరికినే వెళ్ళాను, అటు సైడ్ వెళ్ళంగానే 2 ఎగ్లు పెట్టేసింది. అబ్బా ఏంట అనిపించింది పాపం, అది చాలా చిన్న పిల్లలా ఉంది. ఆ పిల్ల అలా అది పెడుతుండంటే చాలా వీక్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట చూడడానికి కూడా. అది పాపం నీరసంగా ఉంటుంది. మేము పెద్దగా కూడా వెళ్ళట్లా, వెళ్ళినప్పుడల్లా భయపడి ఎగిరిపోయి వెళ్ళిపోతుంది, అందుకని వెళ్ళట్లా చాలా రేర్గా వెళ్తున్నాము. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఉతికేసేసి ఆరైతే వేసేసానండి. అది కూడా అయిపోయిన తర్వాత ఇల్లులన్నీ క్లీన్ చేసేసాను, నేను కూడా భోజనం చేసేసా. ఇంకా హన్వీకి వచ్చేపాటికి కాటన్ ఫ్రాక్స్ అయితే ఏమీ లేవు, అన్నీ నెట్ ఫ్రాక్సే ఉన్నాయి. ఈ ఎండకు అది వేసుకోవాలంటే చాలా కష్టం. సండే వచ్చేపాటికి అక్షరాభ్యాసం చేపిద్దాము అనుకుంటున్నాను కదా, ఒకసారి ఆల్టర్గా ఒక ఆప్షన్గా ఇది కూడా కాటన్ డ్రెస్ పెట్టుకుందాము అనిపించింది, అందుకనే స్టిచ్ చేస్తున్నాను. ఈ కాటన్ డ్రెస్కి టైం అయితే 1/2 అవరే పెట్టుకున్నానండి, 1/2 అవర్లో అయిపోవాలి అని. ఎందుకంటే స్టిచ్చింగ్ దగ్గర కూర్చున్నానంటే వన్స్ సాంగ్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తాను కదా, ఆ సాంగ్స్ వింటూ మార్చుకుంటూ టైం ఎంత అవుతుంది అనేది కూడా చూసుకోను. అలాగేమీ కాదు, సాంగ్స్ వద్దు ఏమీ వద్దు, ఒక 1/2 అవర్లో కంప్లీట్ చేసేయాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకొని మొత్తానికి 1/2 అవర్కే కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది 1/2 అవర్కే, ఒక 5 మినిట్స్ అటు ఇటుగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్ కూడా హన్వీ కేసు చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది కాటన్ అనమాట. ఇంత ఎండ అసలు మామూలుగా లేదు ఈ ఏరియాలో, బాగా ఎండగా ఉంది. ఇలాంటి టైంలో నెట్టి వేశానంటే అసలు నన్ను ఇంక విసిగిచ్చేస్తుంది, తన కంఫర్ట్ కూడా నేను చూసుకోవాలి కదా అనిపించింది. అందుకని ఇంకా కాటన్ ఇంట్లో క్లాత్ ఉంది, అప్పటికప్పుడు ఇలాగ కాటన్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను. నేను చూసుకోలేదు అసలు కెమెరా ఆన్లో ఉందని. పాలైన అయితే వచ్చాడండి, పాలైతే పోపిచ్చే వేసుకున్నాను. హన్వీకి ఫ్రాక్ అయితే వేశాను చూడండి ఎలా ఉందో. పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను. ఫ్రాక్ అంత గ్రాండ్గా లేకపోయినా ఓకే, తను కంఫర్ట్గా ఫీల్ అవుతుంది కదా అనిపించింది, అందుకని ఇంక ఇదే వేసేద్దాం అనుకుంటున్నా.
అలాగే ఇంకోటి కూడా ఆప్షన్గా పెట్టుకుందాము, తన బర్త్డే ఫ్రాక్. ఓకే చూద్దాం, వేసుకుంటే వేసుకుంది లేకపోతే లేదు, జస్ట్ పెట్టుకొని వెళ్తాను. నిన్ను నేను అక్కని పిలవాలా? అక్క ఇది ఎలా ఉంది నీకు, బాగుందా ఫ్రాక్? బాగుందా? ఎవరిని అక్క, నిన్ను అక్కని పిలవాలా? సరే ఒక్కసారి కరెక్ట్గా నుంచో చిన్నమ్మా. అక్క సరిగ్గా నుంచో అక్క, తప్పిస్తుంది. సరిగ్గా నుంచో అక్క, ఇటు చూడక్క, నీకు నచ్చిందా ఫ్రాక్? అక్క ఫ్రాక్ నచ్చిందా నీకు? చూశారు కదా దాని మాటలు ఎలా మాట్లాడుతుందో. తనని నేను అక్క అక్క అని పిలవాలంట, పిలవకపోతే చాలా అక్క అక్క అను అను అని చెప్పి మరీ చెప్పిస్తుంది. మొత్తానికి డ్రెస్ అయితే చేంజ్ చేయించేసి పార్క్ అయితే తీసుకొచ్చానండి. కొన్ని రోజుల నుండి ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా ఊరికిని అలా కింద తిప్పుతున్నాను. తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది, ఇంట్లో ఉండి టీవీ నన్నే చూస్తుంది కదా, కొంచెం డల్ అయిపోతుంది అని ఒక అనిపించింది. అందుకని కొన్ని రోజుల నుండి ఒక కిందకి అలా జస్ట్ ఒక వాకింగ్ లాగా ఒక 5-10 మినిట్స్ అయినా తిప్పేసి ఇంటికైతే తీసుకొస్తాను. అలాగే మేము పార్క్లో ఆడుతుండగా తను అయితే వచ్చారండి. ఇంకా వెజిటేబుల్స్ తీసుకుందాను, వెజిటేబుల్స్కి అయితే వెళ్ళి వచ్చేసాము. మొత్తానికి చూపిస్తారు కదా సాంబార్లో ఎక్కువగా ఇక్కడ తమిళనాడులో ఇదే వేస్తారు, ఎందుకంటే సాంబార్ చిక్కదనం అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. దీన్ని ఏమంటారో పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నైట్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ వండిన కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. కొంచెమే గ్రేవీ ఉంది, బట్ ఆ గ్రేవీతో సరిపెట్టుకోవాలంటే కొంచెం కష్టం. రసం ఉంది, హన్వీకి పెట్టింది. దానికి తోడుగా బీరకాయ మొన్న చేశాను, దాని తొక్కు కూడా ఫ్రిడ్జ్లో పెట్టానమాట. అలాగే దాని తొక్కు ఉంది, అలాగే ఇంకో బీరకాయ కూడా ఉంది. రెండు కలిపేసేసి పచ్చడి చేసేద్దాం అనిపించింది. ఈయన ఈరోజు కూడా ఆయిల్ తేవడం మర్చిపోయారు. ఇంక ఈరోజు కూడా కోకోనట్ ఆయిల్తోనే వంట అనమాట, నైట్ కూడా. ఇంకా మార్నింగ్ డేస్ తీసుకొస్తాలో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలా అన్నారు. ఇంకా సరేలే ఆయిల్ ఉంది కదా వాడేద్దాంలే అనుకుంటున్నా. కొబ్బరి నూనె యూజ్ చేశాను ఈరోజు మొత్తం కంప్లీట్గా. టేస్ట్ అయితే ఏమీ చేంజ్ అవ్వదండి, ట్రై చేయండి. మాకైతే టేస్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపిస్తుంది. కోకోనట్ ఆయిల్ వాడినా కూడా అలాగే అనిపిస్తుంది, వేరియేషన్ ఏం తెలియదు. స్మెల్ అయితే అసలు ఏమీ తెలియదు అనమాట, నార్మల్ కర్రీస్ లాగే ఉంటాయి. ఇంకా బీరకాయ కూడా కట్ చేసేసి పచ్చడికి అయితే స్టవ్ మీద వేసేసాను. ఇక్కడ కొన్ని చోట్ల వెజిటేబుల్ కాస్ట్ అయితే భలే ఉంటుందండి, అది కొంచెం దూరం వెళ్ళాలి, మాకు దగ్గరలో అయితే లేదు. అది వేలచీర అని చెప్పి అటు సైడ్ ఉంటుందన్నమాట. అక్కడ ఎలాగంటే ఏదైనా అంటే 2 కూరగాయలు వేసుకున్నా కూడా కేజీ లెక్క అనమాట కాస్ట్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ కాకుండా ఏదైనా కూడా కేజీ 40-50 రూపీస్ అలా ఉండిద్ది అనమాట. మనం పావు కిలో అంటూ 4 రకాలు తీసేసుకున్నాం అనుకోండి, ఒక కేజీకి 40 రూపీస్ అన్నట్టుగా వేస్తారు. అక్కడ వెజిటేబుల్ కాస్ట్ బాగుంటుంది, బట్ మాకు అది కొంచెం లాంగ్, అక్కడ దాకా వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం. బట్ ఇక్కడ వచ్చే బట్టికి ఓకే కాస్ట్ అనేది, మా అపార్ట్మెంట్లో పోల్చుకుంటే బయట కాస్ట్ అయితే ఓకే అనిపిస్తుంది. అందుకనే ఇంక అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. బట్ ఫ్రైడే ఎందుకు తెచ్చుకున్నామో అర్థమే అవ్వలేదు. ఆ రోజు నైట్ వండడానికి ఏమీ లేదు అన్నాను, ఇంక వెజిటేబుల్స్కి వెళ్ళిపోయాము యాక్చువల్గా. బట్ సాటర్డే సండే వచ్చేబట్టికి వీకెండ్ కదా, మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఏమి చేయను, ఏదో ఒక రైసే ప్రిపేర్ చేసేస్తాను. మ్యాక్సిమం టమాటా రైస్, పుదీనా రైస్ అలాగే ఏదో రైసే పెట్టేస్తాను, వెజిటేబుల్సే యూజ్ చేయను, ఎందుకు తెచ్చానా అనిపించింది వన్స్ వచ్చినాక. ఇంకా బీరకాయకి అయితే పచ్చడికి అన్నీ రెడీ చేసేసి పెట్టేశానండి. చాలామంది ఎండుమిర్చితో చేస్తారు, నాకేమో ఇది పచ్చిమిర్చితోనే అలవాటు అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఏ పచ్చడి చేసినా పచ్చిమిర్చి అలవాటు. ఉట్టు గోంగూరకు ఒక్కదానికి ఎండుమిర్చితో చేస్తాను. ఇంకా దీనికి కూడా పచ్చిమిర్చి వేసేసి చేసేసాను. హన్వీకి పెట్టిన మార్నింగ్ రసంలో ఎక్కువగా ఘాటు అయితే ఏమీ వేయలేదు. ఇప్పుడేమో పెప్పరు అలాగే ధనియాలు అవన్నీ కలిపేసేసి మిక్సీ కొట్టి ఆ రసంలోనే యాడ్ చేసేసా. దాన్ని కూడా పోపు పెట్టేశాను. పచ్చడి కూడా మగ్గిపోయిందండి వన్స్. ఇంకా ముందు హన్వీకి అయితే అన్నం పెట్టేద్దాము, ఇంకా తనే తినిపిస్తాడు కలిపిచ్చేస్తే అని చెప్పి ముందు అన్నం అయితే మ్యాష్ చేస్తున్నాను. ఇక్కడ గ్రైండర్లో పప్పు అయితే వేశాను నేను. ఇంకా పప్పు అదంతా క్లీన్ చేసుకోవాలి, పచ్చడి మిక్సీలో వేయాలి. ఇంత వర్క్ ఉంది నువ్వే తినిపించే అంటే ఇంకా తను ఓపిక్గా కూర్చొని తినిపిస్తున్నారు. ఇంకా తను తినిపించేలోపు గ్రైండర్లో పప్పు కూడా అయిపోయింది. హన్వి ఈ మధ్యన వచ్చేపాటికి రవ్వ యాడ్ చేస్తుంటే అస్సలు ఇడ్లీ అనేది తినట్లేదు, రవ్వ యాడ్ చేస్తుంటే అదేంటో అర్థం కాల. నేను చాలా తక్కువే యాడ్ చేస్తాను, గ్లాస్కి చాలామంది 2 గ్లాసులు వేస్తాను, నేను గ్లాసుని నర్రే వేస్తున్నా, అయినా కూడా ఇడ్లీ తినట్లేదు. చాలా ఇదివరకు ఇష్టంగా తినేది, ఇప్పుడు అస్సలు తినట్లా. అందుకని ఇంకేం చేస్తున్నానంటే తనకంటూ విడిగా పప్పు కొంచెం తీసేస్తున్నాను. అంటే గార్లీ పప్పు ఎలా తీస్తాం అలాగే కొంచెం పప్పు విడిగా తీసేసి అలాగే కుక్కర్లో అది
ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నా, లేకపోతే పెనం మీద చిన్న చిన్న దోశల్లాగా వేసేసి హనీతో ఇస్తే ఇష్టంగా తింటుంది. అంటే మెత్తగా ఉంటున్నాయి దూదుల్లాగా, అలా ఉంటే తనకి ఇష్టంగా తింటుంది. రవ్వ యాడ్ చేస్తే అస్సలు తినట్ల, ఇంకా తన కోసం అని సపరేట్గా గిన్నెలోకి తీసేసి మా దాంట్లోకి మాత్రం రవ్వ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఈ పప్పు కూడా అయిపోయిన తర్వాత భోజనం అయితే చేసేయాలండి. రవ్వ చాలామంది ఇక్కడైతే ఎక్కువగా రైసే యూజ్ చేస్తారు, ఇడ్లీకి కానీ దోశకి కానీ ఏదైనా కానీ ఒక పిండే ఉంటుందన్నమాట, రైసే యూజ్ చేస్తారు. దాంతోనే ఇడ్లీ దాంతోనే దోశ అన్నట్టుగా చేస్తాము. ఈ మధ్యనే నాకు కొంచెం రవ్వ అయితే తెచ్చుకున్నానండి ఆంధ్ర నుండి వస్తూ, ఇంకా అదైతే ఉంది, ఇంకా దాన్నే యూజ్ చేస్తున్నా. అది అయిపోగానే మళ్ళీ ఇక్కడ ఎక్కువగా డీమార్ట్లో అయితే దొరికిద్ది, ట్రై చేయాలి. మొత్తానికి ఇదైతే కలిపేసేసి పక్కనైతే పెట్టేశాను, పచ్చడి కూడా మిక్సీ వేసేసానండి. ఇంకా భోజనం అయితే తనకి పెట్టేసి ఇచ్చేసాను, ఇంకా నేను కూడా భోజనం చేసేయాలి. ఆయిల్ అయితే చాలా ఎక్కువ వేస్తాను, బట్ ఏంటంటే ఇది కోకోనట్ ఆయిల్ కదా, మళ్ళీ అంత బాగోదులే అని చెప్పేసి లైట్గా వేసేసి పోపు అయితే పెట్టాను. కొంచెం పచ్చడి అనేది ఎక్కువే చేశానండి, ఎందుకంటే నెక్స్ట్ డే దోశల్లోకి కూడా పనికి వస్తుంది కదా అనేసి కొంచెం ఎక్కువే చేసేసాను ముందుగానే. ఇంకా భోజనాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వెజిటేబుల్స్ తెచ్చినాయి, ఇంకా సదిరేద్దాంలే పక్కన పెట్టేద్దాము. వన్స్ అలా పెట్టేశానంటే కొంచెం చెమ్మ చెమ్మగా ఉన్నాయి అన్నమాట వెజిటేబుల్స్ అన్నీ, మళ్ళీ బూజు పట్టేసినట్టు అయిపోద్దని ఇంకా దానికి సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అది అయిపోయిన తర్వాత నా కోసం గిన్నెలు అయితే ఎదురు చూస్తున్నాయండి షింక్లో. రోజుకి 3 సార్లు గిన్నెలు తోమినా కూడా వస్తూనే ఉంటాయి. మరి నా వంటకు అలా వస్తాయో లేదో నాకైతే తెలియదు, మీకు కూడా ఇంతేనా? మీకు కూడా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3 పూట్ల గిన్నెలు తోముతాను, అయినా కూడా గిన్నెలు ఉంటూనే ఉంటాయి. మేబీ వంటకి నేను ఇన్ని యూజ్ చేస్తానా అనిపిస్తుంది. మళ్ళీ షింక్లో గిన్నెలు అయితే వెయిటింగ్ అనమాట, అవి కూడా తోమేసేసి అన్వికి పాలు కూడా కలిపేసేసి పడుకోవాలి. ఇంకా మొత్తానికి ఫుల్ డే బ్లాగ్ అయితే ఇదండి. ఏంటి అన్వి మేడం సౌండ్ వినిపించట్లేదు అనుకుంటున్నారా? తనైతే పడుకోపోయిందండి, చాలా తొందరగా నిద్రపోయింది. మార్నింగ్ నుంచి మెలకుగానే ఉంది కదా, యాక్చువల్గా ఈ మధ్యన కొంచెం లేట్గా లెగుస్తుంది, అందుకని ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోవట్లా, ఇంకా నైట్ తొందరగా పడుకుంటుంది. ఇది కూడా బెటరే కదా అనిపించి ఇంకా అలాగే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకా షింక్లో గిన్నెలు అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయినాయండి, అలాగే కిచెన్ కూడా లైట్గా క్లీన్ చేసేసాను, ఎక్కడెక్కడ అయితే సదిరేసాను. అన్వికి కూడా పాలు అనేది రెడీ చేసేసా. ఇంకా మొత్తానికి పడుకునే ముందు డస్ట్బిన్ అయితే బయట పెట్టేస్తాను, ఇంకా డస్ట్బిన్ కూడా కట్టేసి బయట అయితే పెట్టేశాను. ఇంకా హన్వి మేడానికి కూడా పాలు అయితే కలిపేశానండి, అవి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను. మా ఇంట్లోకి దెయ్యం వచ్చింది లాస్ట్ వరకు చూడండి, లైట్స్తో ఆడుకుంటున్నాను అనమాట. అసలు వీడియోలో ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి జస్ట్ లైట్స్తో ఆడుతున్నాను, చూసి ఫన్నీగా ఫీల్ అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయడం వల్ల ఇంకా మోటివేషన్ వస్తుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.